ఉల్లిపాయ రొట్టె. ఉల్లిపాయ రొట్టె నాకు ఎంత ఇష్టమో. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ బ్రెడ్ వేసినందుకు ఏం లేదురా, చాలా సింపుల్. ఇవన్నీ కలిపేస్తే రొట్టె అయిపోతుంది. చిన్న టెక్నిక్ ఉంది, చెప్తాను తర్వాత. టేస్ట్ అదిరిపోవాల్సింది బాబాయ్ హోటల్ అంటే ఏంటి. జిలేబీ మూకుడు పొయ్యి మీద పెట్టు. జిలేబీ మూకుడిని తీసి పొయ్యి మీద పెట్టు. పుట్టింగు వదిలేసాయి. ఉడికించిన ఉల్లిపాయలు వేసే బేసిన్లో. అల్లుప్ప సన్నుప్ప సన్నుప్ప ఒకటిన్నర చెంచాలు. ఎంత వేయమంటారు బాబాయ్? ఒకటి బాగా పిసికే చెప్తా. దగ్గర పిసికేలా? ఉడకబెట్టిన ఉల్లిపాయల్ని బాగా పిసికేసాను. అందుకోరా వాము వాము. కొత్తిమీర ఆ సామాన్లు అందుకో. పచ్చిమిర్చి మిరియాల పొడి దంచిన 2 మిరపకాయలు ధనియాల పొడి జీలకర్ర పొడి. జీలకర్ర పొడి నూనె కొంచెం. ఎందులో? దీంట్లోనా దాంట్లోనా? రొట్టెలు చేయడం రకరకాలు ఉంటాయి. చాలా సరళంగా సింపుల్గా చేయాలంటే కొంచెం ఉప్పు వేసి, ఎర్రకారం పొడి వేసి, పాలు మీగడ వేసి, నూనె వేసి ఒక రకమైన రొట్టె చేయవచ్చు. కొంచెం ఉప్పు వేసి, మిరియాల పొడి వేసి ఒక రకం రొట్టె చేయవచ్చు. ఆలుగడ్డ వేసి, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి ఒక రొట్టె చేయవచ్చు. ముల్లంగి దుంప వేసి కొంచెం పచ్చిమిర్చి కలిపి కొంచెం ఉప్పు వేసి ఒక రొట్టె చేయవచ్చు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ రొట్టెని కాల్చడంలో ఒక టెక్నిక్ ఉంటుంది, అది నీకు ఇప్పుడు చూపిస్తాను. గోధుమ పిండి యా గోధుమ పిండేసి కలపాలా? అంతే, బాగా అవసరమైతే కొన్ని నీళ్ళు వేస్తాం, లేకుంటే అక్కర్లేదు. అంటే ఇప్పుడు మన చపాతి పిండి ఎంత ఎంత కలిపానో అంతే కలపాలి. అంతే అంతే. చూడు బాగా కలుపు తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. ఒక పిసర నీళ్ళు చిలకరించు. అంతే, చాలు చాలు చాలు, సరిపోద్ది, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఉండలాగా చేసి ఇలా ఇలా బాగా ఒత్తుకుని ఆ జిలేబీ ముక్కుడు మీద వేయాలి. కొంచెం ఖాళీ కాలంగానే తీసేయాలి. తీసి మళ్ళా తుంచి తుంపలు చేసి మళ్ళీ ముద్ద చేసి జిలేబీ ముక్కుడులో వేయాలి. అప్పుడు నూనె వేయాలి. ఇప్పుడు నూనె వేయకూడదు. అర్థమైంది అర్థమైంది. ముందు కొంచెం సేపు కాల్చి ఆ తర్వాత తీసి తుంచి మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ కాల్చి అప్పుడు నూనె వేయాలి. అంటే ఇది ఎట్లుందంటే మనం బోండాలు వేసేటప్పుడు సగం గాలి నాక తీసి పక్క పెట్టి మళ్ళీ ఒక వా వేసి మళ్ళీ వేస్తుంది షవా. ఇంత తొందరగా విషయాన్ని గ్రహిస్తామని అనుకోలేదు. మూడు ముద్దలు చేసి ఒక్కొక్క ముద్ద రొట్టెలాగా చేయడాన్ని రెండు చేతులతో వేసి ఉండ వేసి దీన్ని నొక్కుతున్నా. అంతే, రొట్టెలాగా చేయడాన్ని. మళ్ళీ చేయి తడుపుకుని సేమ్. Thank you.
నిమిషాలు వదిలేయాలి, తర్వాత తిప్పుదాం. తిప్పగలిగితే తిప్పు, లేకుంటే డైరెక్ట్గా ముద్ద తీసినా కూడా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ 6 ముద్దలు చేయాలి దాన్ని. తిప్పేస్తాను బాబాయ్. తిప్పితే అద్భుతం, కొంచెం సులువుగా ఉంటుందని ఆయిల్ వేసా నేను. వెరీ గుడ్, నీ తెలివితేటలు జోహార్ రా బాబు. మళ్ళీ ఇదంతా పిండి చేస్తాం సగం వేగడానికి. ఇది పిండి అంతా ఇందులో వేస్తే ఇంకా కలవాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు, చాలు. ఇందులో వేస్తే చెప్తా, మొత్తం తినిమేశా, ముద్దలు చేసా. సరే కొంచెం నూనె అందుకో. జిలేబీ ముక్కల్లో ఒక 5-6 గంటలు వేసి ఈ ముద్ద పెట్టాలి. ఫస్ట్ పెట్టు, వద్దులే పెద్ద ముద్ద పెట్టా. చాలు, మంటలు అలా రెండు వైపులా బాగా కాల్చాలి. రెండు వైపులా వేయించి ఒకసారి మలపాల. కొన్ని కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ పక్కన ఇలా కలపాలి. ఫస్ట్ కలిపేయాలా? కలిపేయి. ఇలా పెట్టాలా? అంతే. ఏది ఉల్లిపాయల? కాదు, రొట్టెలు వెళ్ళనా? అయినట్టనివి ఒకసారి చూపెట్టు రెండో వైపు. చాలు, అయిపోయింది. ఉల్లిపాయ రొట్టె ఎలా తయారు చేశాను? ఉల్లిపాయ రొట్టె ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో ఉడికించిన ఉల్లిపాయలు ఉప్పు వేసి బాగా చిదుముకోవాలి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాల పొడి, దంచిన ఎండుమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె వేసి బాగా కలుపుకొని అందులోనే గోధుమ పిండి కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను 2 ముద్దలుగా చేసి రోటీలుగా చేసుకొని ప్యాన్ లో పెట్టుకుని రెండు వైపులా కొద్దిగా కాల్చుకొని మళ్ళీ తీసి మళ్ళీ చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న చిన్న రోటీలుగా ఒత్తుకొని ప్యాన్ లో వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఉల్లిపాయ రోటీ రెడీ.